కంపెనీలు నమ్మల భూమయ్య గారికి మా యొక్క జాతిపక్షాన వారికి రుణపడి ఉన్నాము ఈ వేదిక మీదకి మేము రావాల్సి వచ్చిందంటే తెలుగు విశ్వవిద్యాలయమే మమ్మల్ని గుర్తించింది పల్లెల్లల్ల చిందు భాగవతం చెప్పుచు హర్జనలకు మేము అత్తివాళ్ళము వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క త్యాగ బద్ధ్యముతో మేము జీవించి గ్రామాలలో చెట్ల కింద సూర్యుల కింద ఆ పంచల కింద దొడ్లల్ల అక్కడిక్కడ బ్రతికి అటువంటి యొక్క ఈ చిందు కళాకారులము తరతరాల నుండి మేము అలాగనే బ్రతికి అటువంటి వాళ్ళము మా తాత తండ్రుల నాట నుండి ఇదే వృత్తిని కొనసాగుతున్నాము మా తండ్రి వెంట వెళ్ళి వాళ్ళ గ్రామాలలో యక్షగానం చెప్పుచుండగా నేను తాళం కొట్టేవాడిని ఆ తర్వాత ఆర్మాణి ఊది ఎనక పాట శృతి పాట పాడేవాడిని మధ్యల వాయిద్యం కూడా నేర్చుకున్నాను మరి లోయితిని పాత్ర మాందాత చరిత్రలో అంబారీషుడు ముష్కుందుడు ప్రహ్లాద చరిత్రల ప్రహ్లాదుడు నారదుడు ఇలాంటి యొక్క చరిత్రలలో నేను చిన్న చిన్న పాత్రలు చేసి ప్రజల మన్నలను అందుకొని జీవించేటటువంటి వాడిని గౌరవనీయులు మాన్యులు బట్టు రమేష్ సారు గారికి ఎక్కువ నేను రుణపడి ఉన్నాను ఈ చిన్న జాతులు ఎన్ని ఉన్నావో అన్నిని గ్రామాలలో వెళ్ళి ఈ చిందు డక్కలి మాస్తి రెల్లి గోసంగి పంబాల ఇలాంటి యొక్క కులాలు ఎన్ని ఉన్నాయో ఎస్టీల ఉపకులాలు ఆ గ్రామాలలో వెళ్ళి వీళ్ళని బయటికి తీసుకువచ్చి సీడీల ద్వారా తర్వాత ఇవన్నీ వాళ్ళు కుదిరించి ప్రభుత్వానికి తెలియపరచారు ఏది తెలుగు విశ్వవిద్యాలయమే తెలియపరచాలి ఈనాడు ప్రభుత్వం తరఫున మాకు ఎనలేని ప్రోగ్రాములు తిరుపతిలనే కానీ రాజమండ్రిలనే కానీ మద్రాసులనే కానీ ఢిల్లీనే కానీ ఈ సంస్థ ఎక్కడ ఉన్నదో అక్కడికి మమ్మల్ని పంపి మా కళను వారికి వెనకట ఉన్నటువంటి యొక్క ఈ చిందు భాగవతము వారికి తెలియజెప్పుచు వారికి తెలియనటువంటి వాళ్ళకి తెలియజెప్పి మా కళను వేదికల మీదకి కూడా తీసుకువచ్చింది ఈ తెలుగు విశ్వవిద్యాలయం తరఫున నేను ఎంతగానో రుణపడి ఉన్నాము మా యొక్క కులం ఇంకా ఎదగలేదు సామాన్యమైన ఈ కులము గ్రామాలలో ఇంకా అట్టడుగుని ఇంకా బ్రతికి జీవించుతున్నారు పల్లెలలో నివసిస్తున్నారు కావున మేము ఇంకా ఎదగాలంటే ఇలాంటి యొక్క ప్రభులు పుణ్యమైన ప్రభులు మమ్మల్ని ఇంకా గొప్పగా తీసుకువచ్చి కార్యక్రమాలు ఇప్పించి మాకు పెన్షన్లని మాకు ఇండ్లని మాకు ఇలాంటి యొక్క చదువులలో కూడా వెనకబడి ఉన్నాము ఆర్థిక ఇబ్బందులు ఉన్నాము పైసలేదు ఇప్పుడు ఉన్న ఉన్నతమైన చదువులు చదివిస్తున్నారు ప్రైవేట్లో చదివిస్తున్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరు చదివిస్తలేరు ఇప్పుడు గవర్నమెంట్ కూడా నోచుకున్నటువంటి యొక్క స్థితిలో ఉన్నాము చాలా పేదరికంగా ఉన్నాము అందుగురించి మమ్మల్ని ఈ యొక్క విద్యా రంగంలో కూడా మేము చాలా వెనకబడి ఉన్నాము ఈ కళారూపంలో కళామ తల్లిని నమ్ముకొని ఇంతకాలము మేము జీవించుతున్నాము వందనములు ముని నాయక వందనములు ముని యరవింద పవబల నాయక వందనములు ముని నాయక నారద గరుడ గంధర్వ కిన్నర కెంపురుష యక్ష సిద్ధ సాధ్యకణములే హద్దల విధల సుధల రసాదల కలాతల మహాపాదార లోకములే తలలెత్తి తిరగని ఆది దేవతలెల్లా పడగడెత్తగనుండ పండగండు పాదాల లోకములో ఇంకా బహునాళ్ళకైక నేను దాక్కున్నాను ఎందుకంటే పాండవ మధ్యపడైనటువంటి యొక్క భీమసేన యొక్క భయమునకు నేను దాక్కున్నాను ఆరుగురం యోధాన యోధులు ఇంకా పుట్టాము కానీ వారి యొక్క భీముని యొక్క భయమున పాతాళ లోకంలో దాగి ఉన్నాను త్రిలోకములు తిరుగుచు వచ్చినటువంటి యొక్క నారద మౌనింద్రులకు అభివందనములు పాండవులు ఇక ప్రపంచములు ఇక బ్రతుకున్నారా లేరా అన్నటువంటి యొక్క మరణ వార్తని మీరు ఎప్పుడైతే వింటారో చెప్తారో అప్పుడు నేను బయటికి వెళ్తామన్నటువంటి ఆలోచన ఉన్నది ప్రపంచమునారా లేరా దుర్యోధనాథులు లక్క ఇళ్ళు కట్టించారు
సింహబల దుర్యోధనాదులు లక్కయ్యలు కట్టించి ఆ లక్కయ్యలలోన వాణిక దగ్ధం చేశారు. రెండారేండ్లయ్యాది. ఓహో రెండారేండ్ల నిక్కమేనాయి భాషనా నిక్కమేనాయి మృకుదుయది కుల భూషణ పెక్కునాల నుండి కలడాగి అక్క తలుపులే చక్కున బోధును. నారద పెక్కునాల నుండి ఈ యొక్క పాతాల లోకంలో దాగి ఉన్నాను. ఇప్పుడు అక్కయ్యకు సుదేష్ట దేవిని మా భావ యొక్క విరాట భూపతిని మత్స్య దేశము పరిపాలించేటువంటి విరాట భూపతిని చూడక బహునాలుగా అయ్యను. ఇప్పుడే రథము శృంగారించి రథగజ త్వరగత సేన పరివార ధనముల చేత ఇప్పుడే మత్స్య దేశమునకు ఇప్పుడే ప్రయాణమై వెళ్తున్నాను. గౌరవనీయులు వచ్చినటువంటి వారికి వేదిక మీద ఉండవలసినటువంటి పెద్దలందరికీ ఈ అవార్డు ఇచ్చినటువంటి యొక్క గౌరవనీయులు అన్మళ్ళ భూమయ్య గారికి వారి యొక్క పాదాభి పాదములకు నేను వందనం చేస్తున్నాను. ఇంకా ఎక్కువ ప్రోత్సహించి మా కులాన్ని బయటికి తీసుకువచ్చి చదువులలో వెనుకబడి ఉన్నాము, ఆస్తులలో వెనుకబడి ఉన్నాము. ఇప్పుడు మీ యొక్క దయతో ఈ వేదిక మీద ఇలాంటి యొక్క నాలుగు ముచ్చట్లు చెప్పుకున్నటువంటి యొక్క అవకాశం మీరు ఇచ్చినందుకు మీకు ఎనలేనటువంటి యొక్క రుణపడి ఉంటాము. మా పిల్లలు మా జాతి పక్షాన అయ్యకు వందనాలు సమర్పించుకుంటున్నాను.